ఉన్నత విద్యపై సీఎం జగన్ ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సమీక్ష చేపట్టిన తర్వాత. సో ఇందులో ముఖ్యంగా మనకు రెండు పాయింట్లను అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే కళాశాలల రీఓపెనింగ్కి సంబంధించి, అలాగే అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. సో దీనికి సంబంధించిన సమీక్ష అనేది ఈరోజు పూర్తయింది. సో మొత్తానికి ఉన్నత విద్యలో కూడా గ్రాస్ ఎన్రోల్మెంట్ని 90% తీసుకెళ్లాలని కూడా నిర్ణయించారు. అక్టోబర్15 నుంచి కాలేజెస్ రీఓపెనింగ్ చేయాలని నిర్ణయించారు. అలాగే 10 అసిస్టెంట్ పోస్టుల ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారన్నమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాను చూద్దాము. ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెనల ద్వారా పెద్ద చదువులకు అండగా నిలుస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. దీనివల్ల ఖచ్చితంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాలని తెలిపారు. పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకురావాలని, డిగ్రీ కోర్సులో అప్రెంటిస్ చేర్చినట్లు తెలిపారు. 3 ఏళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్షిప్ను చేర్చినట్లు పేర్కొన్నారు. దీనికి అదనంగా 1 ఏడాది నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుందని, ఆ తర్వాతే దాన్ని డిగ్రీ ఆనర్స్గా పరిగణిస్తామన్నారు. వృత్తి విద్యా డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా 10 నెలలు తప్పనిసరి అప్రెంటిస్షిప్ ఉంటుందన్నారు. దీనికి అదనంగా 20 అడిషనల్ క్రెడిట్స్ సాధించే వారికి కూడా ఆనర్స్ డిగ్రీ ఇవ్వాలని ఆదేశించారు. అడ్మిషన్లు పొందినప్పుడే సాధారణ డిగ్రీ కావాలా లేదా ఆనర్స్ డిగ్రీ కావాలా అన్న దానిపై ఐచ్ఛికాన్ని తీసుకుంటామని తెలిపారు. చదువులు చెప్పే విధానంలో కూడా మార్పులు రావాలని సూచించారు. మంచి పాఠ్య ప్రణాళిక వల్ల డిగ్రీలకు విలువ ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ కాలేజీలను మెరుగుపరుద్దామన్న ఆలోచన గతంలో ఎవరికి రాలేదని, ఇప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో అత్యున్నత ప్రమాణాలతో బోధన అందించాలని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పాత మెడికల్ కాలేజీలను మరమ్మతు చేసి వాటిలో నాడు నేడు కార్యక్రమాల కోసం 6,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. విద్యారంగం మీద తమ ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి వీటి గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. ఇన్నాళ్ళుగా వీటి గురించి ఎవరు ఆలోచన చేయలేదని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే సెల్ ఫోన్ వెలుగులు ఆపరేషన్లు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సో ఇకపోతే కాలేజీల్లో నాడు నేడు కార్యక్రమాలు నిర్వహించాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. నాడు నేడు పనులతో అత్యుత్తమ ప్రమాణాలను తీసుకురావాలని సూచించారు. కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలుగు సంస్కృతం అకాడమీల ప్రారంభానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ పనులు మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రకాశం విజయనగరం జిల్లాలో యూనివర్సిటీలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పాడేరు ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకారం. ప్రతి ఏటా ఖచ్చితమైన నిధుల కేటాయింపుతో వచ్చే 3-4 ఏళ్లలో వాటి నిర్మాణాలు పూర్తి చేయాలని, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 1110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. ప్రభుత్వం కాలేజీలు స్వావలంబన దిశగా సాగాలి. ఇకపోతే 15 అక్టోబర్ నుంచి కాలేజీలు తెరవాలని నిర్ణయించారు. 1 సెప్టెంబర్లో సెట్ల నిర్వహణ పూర్తి కావాలని, కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి తెలిపారు. సో మొత్తానికైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపోతే 1 సెప్టెంబర్ మొత్తం ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఉన్నాయి కదా, సో అవన్నీ అయిపోయిన తర్వాత 1 సెప్టెంబర్లో 15 నుంచి కాలేజీలు రీఓపెనింగ్ చేయాలని నిర్ణయించారన్నమాట. ఇకపోతే కాలేజీలకు కూడా నాడు నేడు కార్యక్రమాలు అనేవి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే డిగ్రీలో కూడా జాయిన్ అయినప్పుడే సాధారణ డిగ్రీనా లేకపోతే ఆనర్స్ డిగ్రీనా అనేది ఆప్షన్ మనమే ఇవ్వాల్సి ఉంటుందని కూడా నిర్ణయించారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది కాలేజెస్ రీఓపెనింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.